యాదవ్ గారు మినిస్టర్ గారు ఫోన్ చేశారు. నేను బాడీ పెయిన్స్తో ఉన్నాను, ఇప్పుడు యశోద హాస్పిటల్లోనే ఉన్నాను, ఏమనుకోవద్దన్నా నేను రాలేదని. అయినా కూడా వచ్చాను, దగ్గరకు వచ్చాక ప్రొడ్యూసర్ గారికి ఫోన్ చేశా, ఇంకా గంట లేట్ ఉంది అని చెప్పారు. నేను డైరెక్ట్ గంట అక్కడ వెయిట్ చేయటం బాగుండదని హాస్పిటల్కి వచ్చానన్న, ఏమనుకోవద్దని మెసేజ్ పెట్టారు. నేను ప్రొడ్యూసర్ గారు అలా చెప్పకుంటుంటే బాగుండేది, ఎందుకంటే ఆ రెస్ట్ అది ఎక్కడ తీసుకునేవారు. ఈ సినిమా పేరు బిచ్చగాడ మజాక, జనరల్గా వాడే పదం ఇది, బిచ్చగాడ మజాక, బాబుమోహన మజాక, ఎన్టీ రామారావు గారు మజాక, ఇట్లా జనరల్గా ఒక 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 టైంలో వాడే పదం ఇది. మంచి పదం, మంచి టైటిల్ పెట్టారు. ముఖ్యంగా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ అయిన చంద్రశేఖర్ గారు, ఈ సినిమాకు డైరెక్టర్ గారు అయినటువంటి కెఎస్ నాగేశ్వరరావు గారు, ఇద్దరు కలిసి తయారు చేసుకున్నారు కథ. దీనికి మూలకారకులు చంద్రశేఖర్ ప్రొడ్యూసర్ గారే. ఇందాక కూడా పాటలు కూడా ఉన్నాయి, పాటలు కూడా రాసిన సంగతి తెలియదు. బిచ్చగాడ మజాక టైటిల్ అయితే మొత్తానికి ప్రొడ్యూసర్ గారిదే అనుకుంటాను, డబ్బులు కూడా ప్రొడ్యూసర్ గారే. చాలా ఇంట్రెస్ట్ తీసుకున్నారు, ప్రతి సీను, ప్రతి సన్నివేశం చిత్రీకరణ అప్పుడు కానీ, మరి డిస్కషన్లో కూడా అంతే ఉండదేమో ఇన్వాల్వ్మెంట్ బాగా. అంటే తన ఒక కథ అనుకొని, ఆ కథ అనుగుణంగా ఏమేమి కావాలో సమర్కూర్చుకుంటూ, ఆయన అనుకున్నది వచ్చిందా లేదా 10 సార్లు చూసుకునేవారు. ప్రొడ్యూసర్ అనేవారు సినిమా మొదలుపెట్టి ఇంటికాడ పడుకుంటారు, హోటల్లో పడుకుంటారు, అట్లాంటి వాళ్ళు కూడా చూశాను నేను. కానీ డైలీ ఆ కథ చుట్టే తిరుగుతూ, నేను అనుకున్నది వచ్చిందా లేదా, నేను రాసుకున్నది వచ్చిందా లేదా, ఫలానా ఎక్స్ప్రెషన్ వచ్చిందా లేదా, ఈ అంటే అలా పర్యవేక్షణ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ, ఒక చంటి బిడ్డను గనక ఆ సాకటం ఎలా ఉంటుందో, ఈ పిక్చర్ మొదలుపెట్టిన దగ్గర నుంచి అయిపోయిన దాకా కూడా బాగా శ్రమించారు ప్రొడ్యూసర్ గారు. ఇది చాలా మంచి పరిణామమే కావచ్చు, కానీ శృతి మించినప్పుడు కొద్దిగా ఇంకా వేరే పరిణామాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు మీ వెయిటింగ్ అంటే అయిపోయేది, గిట్లాటి కూడా చేస్తారు ప్రొడ్యూసర్ గారు. గంట టైం ఉందనేసరికి మంత్రి గారు వెనక్కి వెళ్ళిపోయారు పాపం. కనుక అందుకని ఎంతవరకు అంతవరకు ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది. ఎనీవే బాగా కష్టపడ్డందుకు ప్రొడ్యూసర్ గారికి నిజంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే రామనాయుడు గారు ది గ్రేట్ ప్రొడ్యూసర్ గారిని మేము ఒక సినిమా షూటింగ్కు మేము అమెరికా వెళ్ళినప్పుడు షూటింగ్ దగ్గరికి వెళ్తూ, అప్పుడే వచ్చి షూటింగ్ దగ్గరికి వస్తున్నారు, మాది ఎయిర్పోర్ట్లో జరుగుతుంది షూటింగ్, ఎవరో మనోళ్ళు సామాన్యులు గారు కదా, టీ తాగి ప్లాస్టిక్ గ్లాసు అక్కడ ఒక దగ్గర పెట్టారు, ఒక పక్కన రోడ్డు పక్కనే పెట్టారు. అక్కడ జనరల్గా అక్కడ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, అది ఆయన వారికి అడ్డమే లేదు, అక్కడ ఉంది. కానీ నడుచుకుంటూ షూటింగ్ స్పాట్కు వస్తూ వస్తూ ఆ గ్లాస్ తీసుకొని ఎక్కడుందా అని డస్ట్బిన్ చూసి అక్కడికి పోయి దాంట్లో వేసి మళ్ళీ షూటింగ్ దగ్గరికి వచ్చారు. అలాగే నేను ఎన్నోసార్లు చూశాను వారి స్టూడియోలో రామనాయుడు గారిని, ఏదైనా చిన్న ఇది ఉంటే, చెత్త ఉంటే తీస్తారు, తీసి పక్కన తీసిపోయి ఎక్కడన్నా వేస్తారు, ఏదైనా అరే ఇట్లారా ఇజ్జి అని చెప్పని క్లీన్ చే, అంత అంత కేర్ తీసుకుంటారు. అలా ప్రొడ్యూసర్ అనేవారు నేను తీసే సినిమా, నేను అనుకున్న సినిమా ఎలా వస్తుంది, ఎట్లుంది, బాగుందా బాగలేదా, బాగుంటే ఇంకోటి చేస్తే, ఇట్లా కేర్ తీసుకునే ప్రొడ్యూసర్కు జనరల్గా అపజయం ఉండదండి. కనుక ఈ సినిమాగా కూడా చంద్రశేఖర్ గారు అనుకున్న విధంగా తీశారు, వారు అనుకున్న విధంగా తీసింది ప్రేక్షక దేవుళ్ళకు తప్పకుండా నచ్చుద్దని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కూడా ఒక బిచ్చగాడు సినిమా వచ్చింది, దాన్ని అందరూ అండర్ ఎస్టిమేట్ చేశారు, ఒక్కరే అండర్ ఎస్టిమేట్ చేయలేదు. వారే మన శ్రీనివాసరావు గారు చెదలవాడ, కానీ ఫలితం బ్రహ్మాండంగా ఇచ్చింది. కనుక దేనిగా కూడా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, పాజిటివ్గానే తీసుకుంటే బాగుంటుంది. ఈ సినిమా కూడా పాజిటివ్గా
చంద్రశేఖర్ గారి ప్రొడ్యూసర్ గారి శ్రమ ఫలించుద్దని ఫలించాలని. ఈ సినిమాలో హీరో కూడా చాలా బాగా తీశాడు. హీరోయిన్ గారు కూడా క్యూట్గా చాలా బాగుంది. ఏదో కొత్తగా కొత్త హీరోయిన్ ఏం కాదు, కానీ ముద్రలా పడుతుంది కదా. ఒక హిట్ వచ్చిందాక కొత్త పేరు కింద లెక్క, కొత్త హీరోయిన్ కింద లెక్క. కనుక ఈ సినిమా డెఫినెట్గా ఇప్పుడు ఇన్ని సాంగ్స్ చూసాం. ఈరోజు ఈ సభకు ముఖ్య పెళ్లి కొడుకు వెంకట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు. ఇది వారి ఫంక్షన్. వెంకట్ జనరల్గా ఒక పాట బ్రహ్మాండ ఓహో అంటే ఒక పాట చౌచౌగా ఉండటం సహజం. కానీ నేను 5 పాటలు చూశాము, 5 పాటలు కూడా పర్వాలేదే, బాగున్నాయి, ఇంకోసారి వినొచ్చు అనే రేంజ్లో ఉన్నాయి తప్ప ఏముందా అంటే మాత్రం లేవు. అంటే పాట ఓ మాదిరిగా ఉంటే చాలండి, పిక్చరైజేషన్ అది 90 మార్కులు ఉంటే 99 మార్కులు తెస్తుంది. కనుక మా విజయ్ తమ్ముడు సామాన్యుడు కాదు, ఎన్నో సినిమాలు నేను నటించాను, నన్ను కూడా గ్లామర్గా చూపించినట్టుగా అనిపించింది. గతంలో కూడా తీశాడు అనుకోండి, అంతకంటే అందంగా తీశాడు ఈసారి, ఎందుకంటే గ్యాప్ వచ్చిందని తీశాడు ఏంటో తెలియదు. కనుక తమ్ముడు కూడా మంచి కెమెరామెన్, చాలా బాగా తీశాడు. ఆ ఫైట్ సన్నివేశాలు కానీ సాంగ్ సన్నివేశాలు కానీ చిత్రీకరణలు మా సీన్స్ జరిగేటప్పుడు కానీ బాగా తీశాడు. ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి ఇంకా కొంచెం ఎంకరేజింగ్గా ప్రొడ్యూసర్ గారి సినిమా పాపం కొత్తగా తీస్తున్నాడు, ఇది ఎట్లయినా హిట్ కొట్టాలి అన్న కసితో కూడా తీశాడు. అలాగే డైరెక్టర్ గారు కేఎస్ నాగేశ్వరరావు గారు కూడా ఇది బడి, ఏ బడి, నేను వచ్చిన బడే, కోటి రామకృష్ణ గారి బడి పిల్లలం కాబట్టి కోటి రామకృష్ణ గారు మా గురువు గారి రేంజ్లోనే ఈ సినిమా. జనరల్గా శ్రీహరి గారితో రకరకాల సినిమాలు, ఒక కథ ఓరియంటెడ్ సినిమాలు తీశారు, కానీ ఇది కొంచెం కామెడీ బేస్డ్ కామెడీ మిక్స్డ్ చక్కని ఒక మెసేజ్ ఓరియంటెడ్ కథ ఇది. దీన్నిగా కూడా చక్కగా డీల్ చేశారు డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు గారు. కనుక అన్నీ ఈ మాత్రంగా కుదరటమే శుభ సూచకం. పర్వాలేదురా అనిపించుకుంటే చాలండి, ఆటోమేటిక్గా ఓహో కడిగిపోద్ది అని అంటే ఇంకో కొంచెం కిందికి అయింది. కనుక పర్వాలేదు రేంజ్లోనే ట్రైలర్ కానీ, పర్వాలేదు రేంజ్లోనే బ్రహ్మాండమైన రేంజ్లోనే పాటలు కానీ, ఫోటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, ఇక మా పెర్ఫార్మెన్స్ కానీ, ప్రొడ్యూసర్ గారి శ్రమ కానీ అన్నీగా కూడా పాస్ మార్కుల రేంజ్లో ఉన్నాయి. కనుక డెఫినెట్గా ఫస్ట్ క్లాస్ మార్కుల లిస్టులో పడిపోవాలని మంచి మెసేజ్ ఉంది కనుక హిట్ కావాలని నేను మనస్ఫూర్తిగా భగవన్నయ్య ఆల్మోస్ట్గా మినిమం గ్యారంటీగా హిట్ అవ్వటం గతంలో చరిత్ర. హిట్ అయినాయిగా కూడా బాగుంటాయేమో సినిమా అయితే 3 నెలలు ఆగిపోయింది, నా పాట పెట్టారు వెంటనే రిలీజ్ చేశారు 3 రోజుల్లో, పాటతోనే 100 రోజులు ఆడేయాలా. ఆ కోవలో ఈ పాట కూడా డెఫినెట్గా హిట్ అవుద్దని, హిట్ కావాలని సినిమా అని నేను మీ అందరి పక్షానగా కూడా ఆ భగవంతుని కోరుతున్నాను. ప్రొడ్యూసర్ ఆల్ ద బెస్ట్.